బట్ హీ మేడ్ అస్ వెరీ కంఫర్టబుల్. అదే అంటున్నా కదా, ఇందాక నేను ఇన్స్టా లైవ్ లో ఉన్నప్పుడు కూడా అదే చెప్పాను, డీఈస్ లైక్ ఎ ఫ్యామిలీ. నాట్ ఓన్లీ డీ, మల్లెమాలలోని మేము ఏ ప్రోగ్రామ్ చేసినా బికాస్ యాజ్ మల్లెమాల ఈజ్ అ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ మల్లెమాల బేబీస్, మల్లెమాలకి పిల్లలు అంటున్నాం మేము అందరం. సో ఏ ప్రోగ్రామ్ చేసినా సరే ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది తప్ప అక్కడ ఎవరు ఎవరికి ఈవోలు లేకపోతే గొడవలు లేకపోతే కోపాలు అని ఏమి ఉండవు. యు టేక్ ఎనీ ప్రోగ్రామ్, హాయ్ యువర్ ద జూనియర్ పవర్ సార్, నాకంత లేదండి, ఆయన ఎక్కడో దేవుడు ఆయన, మీరు ఆల్ నార్మల్ పీపుల్. నేను మీ అందరిలాగే పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ఇష్టం, బట్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ టీఎఫ్ఐ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని అందరి హీరోస్కి ఫ్యాను. మేము ఎందుకంటే మేము దాని మీదే తింటున్నాం, దాని మీదే బ్రతుకుతున్నాం కాబట్టి ఐ లవ్ ఎవ్రీ వన్. పవర్ స్టార్ గారు 1% ఎక్కువ నాకు, ఎందుకంటే పర్సనల్గా కూడా ఆయన నాకు చాలా ఇష్టం అండ్ ప్రొఫెషనల్గా కూడా చాలా ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ నేనంత. రష్మి, ఐ యు గోయింగ్ మ్యారీ హర్? నో వేస్, బట్ రష్మి ఈజ్ వెరీ గుడ్ అండ్ షీఈ్ అ ఇండిపెండెంట్ హార్డ్ వర్కింగ్ ఉమెన్, సో ఐ రెస్పెక్ట్ హర్ అ లాట్. బ్రో, వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్, నాకైతే దేవుడు, ఈజ్ అ గాడ్ అంతే. మేము ఇవాళ ఇంత మంచి పొజిషన్లో ఉన్నాము, మా ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉన్నాము, మా పేరెంట్స్తో హ్యాపీగా ఉన్నాము అని చెప్పానంటే కారణం దానికి జబర్దస్త్ అనే ప్రోగ్రామ్, జబర్దస్త్ ఆర్ ఎక్స్ట్రా జబర్దస్త్ చాలా పెద్ద హిట్ అవ్వడం. అది ఊరికే హిట్ అవ్వలేదు, ఎందుకంటే అది మేము స్కిట్స్ ఎంత బాగా చేసినా సరే ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ ప్రోగ్రామ్ చూసి దాన్ని చాలా పెద్ద హిట్ చేశారు కాబట్టి మేము వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నాం. సో థ్యాంక్స్ టు ఆల్ ద తెలుగు పీపుల్ అరౌండ్ ది గ్లోబ్ హూ మేడ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఆర్ వాట్ ఎవర్ షోస్ ఇన్ విఆర్ ఆర్ ఫ్రమ్ మల్లెమాల, అ బిగ్ హిట్ అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. మీ వల్లే మేము అలా ఈ పొజిషన్లో ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అండ్ మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయగలుగుతాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పీపుల్. అండ్ ఇంకోటి, చూస్తున్నంత ఈజీ కూడా కాదు స్కిట్స్ చేయడం కానీ లేకపోతే ఇంకా ఏదన్నా మేము చేసే షోస్ కానీ. ప్రతి ఒక్కరూ సెట్ బాయ్ దగ్గర నుంచి, ఒక ప్రొడక్షన్ బాయ్ సెట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ స్టేజ్ దాకా, ప్రొడ్యూసర్ స్టేజ్ దాకా అందరూ కష్టపడితేనే ఒక షో సక్సెస్ఫుల్ అయ్యిద్ది. జనాలకి ఇంకేలా ఎంటర్టైన్ చేయగలం, ఇంకేలా ఎంటర్టైన్ చేయగలం, ఇంకేలా ఎంటర్టైన్ చేయగలం. జబర్దస్త్ అంటే ప్రతి వీక్ ఇయర్స్ జబర్దస్త్ స్టార్ట్ అయ్యి, ఫెబ్ 7, 2013 ఇస్ ద ఫస్ట్ డే ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది, ఫెబ్ 2 షూటింగ్ జరిగింది. సో ఆ రోజు నుంచి ఇవాళ దాకా మేము చేస్తున్నాం కొత్త కొత్త ఐడియాస్తో, కొత్త కొత్త రావాలి అని చెప్పానంటే కనుక ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ అన్నమాట. ఈసారి ఏం చేయాలి, ఈసారి ఏం చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదన్నా ఒక్క స్కిట్ తక్కువైంది అంటే కనుక జనాలు తీసుకోలేరు, అన్న ఏంటన్నా స్కిట్ బాగా చేయలేదు అని చెప్పానంటారనమాట. సో ఇట్స్ అ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ అన్నమాట, ప్రతి వీక్ కొత్త కొత్త పంచులు, కొత్త కొత్తగా ఆలోచించి రాయాలి అని చెప్పానంటే. రెండోది, ఈ షోలు సక్సెస్ఫుల్ అవ్వడానికి అయిన ఆల్ ద క్రాఫ్ట్స్, మా సెట్ బాయ్స్ కూడా కష్టపడతారు, అంత కష్టపడతారు వాళ్ళందరూ. సో వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్, మై సెట్ బాయ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టిస్ట్స్, యాంకర్స్, సౌండ్ సిస్టమ్స్, సౌండ్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అందరూ, ఎవరైతే పీసీఆర్ టీమ్, సో వీళ్ళందరూ కలిసి వాళ్ళ 100% వర్క్ చేస్తేనే ఒక షో అనేది సక్సెస్ఫుల్ అయితే. సో థ్యాంక్స్ టు ఆల్ ద క్రూ ఆఫ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, దీ పోవైపోడా, అన్ని మిగతా షోలు అన్నిటికీ, పటాస్, అనుభవించి రాజా, సినిమా చూపిస్తామా, నా షో నా ఇష్టం, మల్లెమాలి నుంచి వచ్చే సీరియల్ కానీ, సన్నీ చేసే సీరియల్స్ కానీ. సో వీళ్ళందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి, మా అందరికీ ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. అండ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ యూ ఇన్ ఇన్స్టా, సంబడీ ఈజ్ ఆస్కింగ్ మీరు స్క్రిప్టెడా లేకపోతే ఏంటి అని చెప్పానని. నేను చెప్తున్నాను, డి అనేది అంత పెద్ద హిట్ అవడానికి కారణాలు నాకు తెలిసి, నాకు పర్సనల్గా నాకు మంచి పేరు రావడానికి కారణం 3 people. 2 ఈస్ ద డైరెక్టర్స్ నితిన్ అండ్ భరత్. వాళ్ళు లేకపోతే నాకు ఇవాళ ఇంత మంచి పేరు వచ్చేది కాదు అన్నమాట. అంటే వాళ్ళు నా స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకున్నారు అనమాట. ఓ సుధీర్ దీంట్లో ప్లస్, సుధీర్ ఇది చేయగలడు, ఇది చేయగలడు అని చెప్పాను, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నాకు ఇంత మంచి పేరు వచ్చింది. సో థ్యాంక్స్ టు నితిన్ అండ్ భరత్. అండ్ సెకండ్, ఆది, అంటే ఎవరికి తెలియకపోవచ్చు ఇప్పటిదాకా బిహైండ్ ది స్క్రీన్, ఆది ఉండబట్టి మా డి స్టార్టింగ్ స్కిట్స్ పేలడం కానీ, డి జోడి నుంచి, ఇప్పుడు కాదు డి జోడి నుంచి,
ప్రదీప్ గారు చదివే లింక్స్ కూడా ఆయనే రాస్తారు అన్నమాట, ఆదియే రాస్తారు. సో ఆది కూడా ఇస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ద టీ షో. ఓకే, నా ఒక ఫుల్ సాంగ్కి D10లో పర్ఫార్మెన్స్ అయినా షూర్ డెఫినెట్లీ, ఇఫ్ టైమ్ కమ్స్ డెఫినెట్లీ ఐ డూ ఇట్. యాంకర్స్ గురించి, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ దే ఆర్ అంటే ఎవ్రీ వన్ హియర్ హూ కమ్స్ ఇండస్ట్రీలోని సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పానంటే, 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మై నాలెడ్జ్. ద ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ టాలెంట్. ద సెకండ్ థింగ్ ఇస్ యూ షుడ్ వర్క్ హార్డ్. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ లక్. ఈ మూడు ఉంటేనే యూ విల్ బి సక్సెస్ఫుల్. మీరు టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ చేయకుండా ఉన్నా సక్సెస్ఫుల్ అవ్వరు. హార్డ్ వర్క్ చేసి టాలెంట్ లేకపోయినా సక్సెస్ఫుల్ అవ్వరు. సో టాలెంట్, హార్డ్ వర్క్, లక్ ఈ మూడు ఫేవర్ ఉంటేనే యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. సో చాలామంది అన్న మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము అలా వచ్చిన వాళ్ళం యాక్చువల్లీ. వీఆర్ ట్రయింగ్ మ్యాక్సిమం అన్నమాట, మా స్కిట్లో అప్పుడప్పుడు ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వడానికి వీఆర్ ట్రయింగ్ ఆర్ లెవెల్ బెస్ట్ అన్నమాట. కాకపోతే అందరికీ ఈ ఛాన్స్, ఒకేసారి 200 మంది వచ్చి మాకు ఛాన్స్ ఇవ్వండి, ఒక సీట్లో 200 మందిని పెట్టి చేయలేము. బట్ ఎప్పుడన్నా మాకు ఏదన్నా కుదిరినప్పుడు, మాకు అవకాశం ఉన్నప్పటికీ డెఫినెట్లీ వీ విల్ ఎంకరేజ్ ద న్యూ పీపుల్. మా స్కిట్లో చూస్తుంటే మీకు అర్థమైంది, అప్పుడప్పుడు కొత్త కొత్త వాళ్ళు మధ్యలో వచ్చి డైలాగ్ చెప్పి వెళ్ళిపోతుండడం, కొన్ని కొన్ని ఎడిటింగ్లు పోతాయి. సో అలా ఛాన్స్ రావడం కూడా జరుగుతుంది మా స్కిట్స్లోనే. అంటే మాకు తెలుసు ఆ పెయిన్, మా టీం మొత్తానికి శ్రీను కానీ, రాంప్రసాద్ కానీ, నాకు కానీ, సన్నీ కానీ, మేము అందరూ లాస్ట్ స్టేజ్ నుంచి వచ్చినాడు అనమాట. అలా మాకు ఛాన్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి అడిగి వచ్చినాడు అనమాట. సో వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు, యాజ్ వీ డోంట్ ఫర్గెట్ అ స్టార్టింగ్ డేస్, వాట్ ఎవర్ వీఆర్, ఇవాళ ఎంత పేరు రానివ్వండి, ఎంత ఇది రానివ్వండి, ఆ స్టార్టింగ్ డేస్ మర్చిపోలేదు కాబట్టే దేవుడు ఇంకా మమ్మల్ని ఇంకా సక్సెస్ఫుల్ కెరియర్తో బ్లెస్ చేస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ శ్రీను, రాంప్రసాద్ అండ్ సన్నీ యాజ్ మై ఫ్యామిలీ. వన్ వర్డ్ అబౌట్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు చాలా కష్టపడి పైకొచ్చారు. బీయింగ్ ఏ స్టార్ ప్రొడ్యూసర్స్ హీరో, ఆయన ఎప్పటికీ అంటే మాకు నాగబాబు గారు చెప్తూ ఉంటారు అన్నమాట, అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చంద్ గారు కానీ, మెగా హీరోస్లోను, మెగా హీరోస్ ఎందుకు ఇవాళ అంత సక్సెస్ఫుల్ అయ్యారు అని చెప్పానంటే, వాళ్ళు ఇప్పటికీ అంటే ఒక స్టార్ హీరోస్ కొడుకులైనా, స్టార్ ప్రొడ్యూసర్స్ కొడుకులైనా సరే, స్టిల్ దే వర్క్ హార్డ్. అరే ఈ సినిమాకి ఎలా చేయాలి, ఈ సినిమాకి ఎలా చేయాలి, అంటే లుక్ మార్చాలి, అంటే ఇలా కష్టపడాలి అని చెప్పని చేస్తారంట. అండ్ నాట్ ఓన్లీ మెగా హీరోస్, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోస్ అందరూ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు, లేకపోతే ఇంకా మళ్ళీ యంగ్ హీరోస్లోని అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ స్టార్ హీరోస్, అలా కాకుండా యంగ్ హీరోస్లో ఇంకా చాలా మంది కూడా ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా మంది కష్టపడుతున్నారు అనమాట. ఈ పెద్ద పెద్ద ఆల్రెడీ స్టార్స్ అయిపోయిన హీరోస్ కూడా ఇప్పటికీ కష్టపడతారు వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఏం చేయాలి. ఇప్పుడు నేనే వెయిట్ చేస్తూ ఉంటామాట, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినా, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు ఏ సినిమా రిలీజ్ అయినా సరే, అరే ఏం చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళ లుక్ చేంజ్ చేసి, వాళ్ళ కంప్లీట్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారు, వాళ్ళ స్టంట్స్ కానీ, డాన్సెస్ కానీ, ఇవన్నీ ఎంత కష్టపడి మన కోసం చేస్తున్నందుకో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద హీరోస్ అండ్ ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా, చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ యూర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ హోప్ ఇట్ స్టేస్ ద సేమ్ ఫర్ ఎవర్. అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం మమ్మల్ని అందరినీ. ఒకవేళ మేము ఎవరన్నా బాధపడుతున్నా ఏదైనా స్కిట్స్లో కానీ, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా పంచెస్ ద్వారా కానీ ఎవరినన్నా ఇది కావాలని కాదు, అది ఓన్లీ ఫన్కి మాత్రమే. In case if somebody